Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP Janasena Madhya Mudrutuna War Aluledu Chuleledu Anna Sametalaga Tayara Autondi Rendu Partila Madhya Vyavaharam Raboye Ennikalalo Telugudesam Party Janasena Madhya Pottu Dadapu Khayamane Anukovali Okappudu Janasenato Pottu Pettukovalani Chandrababu Naidu Baga Prayatnincharu అయితే తర్వాత ఎందుకనో పెద్దగా మాట్లాడలేదు. ఇదే సమయంలో అప్పట్లో స్పందించని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ మధ్యనే పొత్తుకు రెడీ అని బహిరంగంగానే ప్రకటించారు. అయితే చంద్రబాబు నుంచి రెస్పాన్స్ లేదు. ఇద్దరూ కలిసి నాటకాలు ఆడుతున్నారని టీడీపీ జనసేన మధ్య పొత్తు ఖాయమని మంత్రులు పదే పదే చెబుతున్నారు. ఇద్దరూ కలిసి అధికారికంగా ప్రకటించేంత వరకు పొత్తు ఖాయమనేందుకు లేదు. అయితే కొన్ని సీట్లపై ఇప్పుడే పంచాయతీలు మొదలైపోయాయి. తిరుపతి, పిఠాపురం, రాజంపేట, ప్రొద్దుటూరు, జగ్గంపేట, ఏలూరు, అనంతపురం సిటీ లాంటి అసెంబ్లీ సీట్లలో పోటీ చేయబోయేది నువ్వానేనా అన్నట్లుగా ఉంది. తిరుపతి నియోజకవర్గం సమన్వయకర్త బీద రవిచంద్ర యాదవ్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో ఎలాగైనా తిరుపతి సీటును గెలుచుకోవాలని చంద్రబాబు పట్టుదలగా ఉన్నట్లు చెప్పారు. నేతల మధ్య జరుగుతున్న గొడవలతో అధినేత విసిగిపోయారని, కాబట్టి అందరూ ఏకతాటిపైన నిలిచి తిరుపతి విజయాన్ని చంద్రబాబుకు కానుకగా ఇవ్వాలని చెప్పారు. బీద అలా చెప్పారో లేదో వెంటనే జనసేన నేతలు అభ్యంతరాలు మొదలుపెట్టారు. తిరుపతిలో పోటీ చేసేది జనసేన మాత్రమే అని స్పష్టం చేశారు. ఇక్కడ నుండి పోటీ చేసేందుకు జనసేన రెడీగా ఉందని తెలిసి టీడీపీ నేతల డ్రామాలేంటని జనసేన నేతలు మండిపోతున్నారు. అలాగే చెప్పిన నియోజకవర్గాల్లో కూడా రెండు పార్టీల నేతల మధ్య గొడవలు పెరిగిపోతున్నాయి. తమ రెండు పార్టీల మధ్య పొత్తుంటుందని, పోటీ చేయబోయేది తామే అని రెండు పార్టీల నేతలు జనాలతో చెప్పుకుంటున్నారు. దాంతో జనాల్లో అయోమయం పెరిగిపోతోంది. రెండు పార్టీల నేతలు పార్టీల సమావేశాలు పెట్టుకుని పోటీకి రెడీగా ఉండాలని ద్వితీయ శ్రేణి నేతలు కేడర్కు చెప్పేసుకుంటున్నారు. జరుగుతున్నది చూస్తూ ఉంటే పోటీ చేసే విషయంలో రెండు పార్టీల మధ్య పెద్ద గొడవలు తప్పవనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. చివరికి ఏమవుతుందో చూడాల్సిందే.